మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక డీఈఓ కార్యాలయం ముందు ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే పరీక్ష ఫలితాలలో జరిగిన అవకతవకాలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ విద్యార్థుల సంవత్సర విద్యార్థులకు పరీక్ష ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం కూడా గందరగోళానికి గురయ్యి ఈరోజు ఎక్కడ కూడా పాస్ పర్సంటేజ్ రాకపోవడంతో విద్యార్థులందరూ కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. కావున మేము తక్షణమే ఇంటర్ బోర్డు విద్యార్థులకు మేము చెప్పేది ఏంటంటే, తక్షణమే ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలు నిలిపివేసి అందరినీ ప్రమోట్ చేయాలని మేము కోరుతున్నాం. కరోనా కష్టకాలంలో కాలేజీలు మొత్తం మూసుకొని ఉన్న సందర్భంలో ఆన్లైన్ విద్య అని చెప్పి సరకుర విద్యను ప్రారంభించి సిలబస్ చెప్పకుండా విద్యార్థులపై గుదిబండ వేసే విధంగా పరీక్షలు పెడితే విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయి మొత్తం కూడా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా పాస్ పొందకు 150% మంది విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు ఫెయిల్ అని పరిస్థితుంది. కాబట్టి తక్షణమే విద్యార్థుల యొక్క మనోవేదను అర్థం చేసుకొని ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క మనోవేదను అర్థం చేసుకొని తక్షణమే నేను ఇచ్చిన ఫలితాలను రద్దు చేసి అందరినీ కూడా ప్రమోట్ చేయాలని చెప్పేసి పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భువనగిరి మాధు, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం.